కార్తికేయ ఫౌండేషన్ ను శుక్రవారం నెల్లూరులోని టౌన్ హాల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తికేయ ఫౌండేషన్ చైర్మన్ డి విజయ నిర్మల మాట్లాడుతూ తాను అడ్వకేట్ గా పనిచేస్తూ మహిళలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ ను ప్రారంభించానన్నారు. తన కుమారుడు కార్తికేయ పుట్టిన రోజున ఫౌండేషన్ ను ప్రారంభించామన్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఖాజానా వెంకటశేషే చేతుల మీదుగా ఫౌండేషన్ లోగోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు మురళి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తికేయ ఫౌండేషన్ అనే సంస్థ మా శ్రీ బొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మాది. మా సంఘానికి కూడా లీగల్ అడ్వైజర్గా దొడ్డోజి విజయ నిర్మల గారు మా సంఘానికి సేవలు అందిస్తుంది. గతంలో అనేక సేవా కార్యక్రమాలకు కూడా మా సంఘానికి ఎంతోమందికి కుటుంబిషన్లు ఇవ్వడం కానీ, ఆర్థికంగా ఇవ్వడం కానీ, ఆహార ధాన్యాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా తమ భాగస్వామ్యం కూడా ఎంతో ఉంది. ఇలా మా సంఘానికి కూడా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంచుకున్నటువంటి ఆమె ఈరోజు తన ఏకైక కుమారుడు కార్తికేయ ఫౌండేషన్ ద్వారా ఈరోజు టౌన్లో, నగరంలో అయితే జిల్లాకి అన్నీ కూడా మా వంతుగా సేవలు అందిస్తామని చెప్పి, అనేక మంది పేద మహిళలకు కూడా మా వంతు సేవా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి, వారి జీవనోపాధి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు మేడం గారు ఇలాంటి ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అలాగే భవిష్యత్తులో కూడా మాకు, ఇతర సంఘాలకి అందరికీ కూడా ఆదర్శంగా కూడా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు వారి అబ్బాయి కార్తికేయకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సంఘం తరఫున అందరూ కూడా ఇచ్చేసినటువంటి మా మహిళా మండలు, మా అందరూ కూడా ప్రత్యేకమైన ఇచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, ఎంతో శుభదినం. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాన్నైనా మొదట ఒక అడుగుతోనే ప్రారంభించాలి అంటారు డాక్టర్ శ్రీమతి దుడ్డోజి విజయ నిర్మల మేడం గారు. వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ అబ్బాయి పేరు మీద కార్తికేయ ఫౌండేషన్ పెట్టి శుభ సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, కానీ అంతకంటే ఎక్కువ మంది పేదవారు ఉన్నారు. కాబట్టి సమాజంలో నివసించే ప్రతి సగటు మనిషి ఆ సంఘం యొక్క సంస్కృతికి ప్రతిబింబం కావాలి. ఎంతో కొంత సహాయం చేసినప్పుడే వారికి నిజమైన సంతృప్తి కలుగుతుంది. అటువంటి కోవకు చెందినటువంటి దొడ్డోజి విజయ నిర్మల గారు ఒక పక్క న్యాయవాద వృత్తిలో ఉంటూ, మరోపక్క సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక చక్కని పేరును నిర్ణయించుకుని కార్తికేయ ఫౌండేషన్ స్థాపించి భవిష్యత్తులో కూడా ఎంతో వినూత్నమైనటువంటి, సమాజం ఉపయోగపడేటటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆమె ఈ ఫౌండేషన్ ద్వారా దినదినాగా వృద్ధి చెంది మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. విజయ నిర్మల, ఈరోజు నేను కార్తికేయ ఫౌండేషన్ ఓపెన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి మన లేడీస్ ఎంతో వెనుకబడి ఉన్నారు. చాలని జీతాలతో, కర్తరించే మనీతో అడ్జస్ట్ అవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నాను. నేను ఒక పేదింటి నుండి వచ్చిన అమ్మాయిని, చదువుకొని ఇంత దాన్ని అయ్యానంటే నేను 10 మందికి ఉపయోగపడుతున్నాను. నాలాగా ఇంకొంతమంది తయారవ్వాలని, వాళ్ళ బ్రతుకు తెరు వాళ్ళు చూసుకుంటూ ఇంకొంతమందికి ఉపయోగపడాలి. ఆ ఉద్దేశం, అలా చేయడానికే నేను ఈ ఫౌండేషన్ ఓపెన్ చేస్తున్నాను. వెరీ గుడ్ మేడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. Star 9 లైవ్.